విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంపొందించి జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది. అయితే ఇది పక్షవాతం నుంచి రక్షణ కల్పిస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేకపోయినా విటమిన్ సి స్థాయిలు తక్కువ గల వారికి మెదడులో రక్తనాళాలు చిట్లుపోయే ముప్పు ఎక్కువగా ఉండడం మాత్రం నిజమే. మొత్తం పక్షవాతం కేసుల్లో మెదడులో రక్తనాళాలు చిట్లడం వల్ల వచ్చే పక్షవాతం 15%. కానీ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం మూలంగా వచ్చే పక్షవాతంతో పోలిస్తే ఇది చాలా ప్రమాదకరమైంది. విటమిన్ సి స్థాయిలు తక్కువ గల వారికి అప్పటికప్పుడు మెదడులో రక్తనాళాలు చిట్లే ముప్పు ఉంటున్నట్లు తేలింది. ఇక రక్తపోటుని తగ్గించడం, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ సి పాత్ర ఎక్కువ. కాబట్టి దీని మోతాదులు తగ్గటం అనేది మెదడులు రక్తనాళాలు చిట్లడానికి దోహదం చేస్తుండొచ్చని వివరిస్తున్నారు. అయితే మాత్రలను వేసుకోవడం కన్నా ఆహారం ద్వారానే విటమిన్ సి లభించేలా చూసుకోవడం మేలని సూచిస్తున్నారు. నారింజ, బత్తాయి, బొప్పాయి, స్ట్రాబెర్రీ, జామ, క్యాప్సికం, మిరపకాయలు, గోబీ పువ్వు, ఆకుకూరలు వంటి పండ్లు, కూరగాయల్లో విటమిన్ సి దండిగా ఉంటుంది. విటమిన్ సి లోపం మూలంగా స్క్వర్వీ, జబ్బు వస్తుంది. దీని ప్రధాన లక్షణం చిగుళ్ళ నుంచి రక్తస్రావం. అందువల్ల విటమిన్ సి లోపంతో మెదడులో రక్తస్రావమయ్యే అవకాశము ఉండొచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. సో విటమిన్ సి లోపం అనేది ఒక రకంగా అనారోగ్యకర జీవనశైలికి నిదర్శనమని, ఇది పక్షవాతం ముప్పును పెంచుతుందని గుర్తు చేస్తున్నారు. మద్యపానం, అధిక బరువు, అధిక రక్తపోటు వంటివన్నీ పక్షవాతం ముప్పును పెంచుతాయి. మన జీవనశైలిని మార్చుకోవడం ద్వారా వీటిని దూరం ఉంచుకోవచ్చు. అందువల్ల ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరమని ఈ అధ్యయనం మరోసారి నొక్కి చెప్పింది. ఇక నిజానికి విటమిన్ సి మెదడుకు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. ఆలోచనలు, భావనలు, ఆదేశాలు వంటివి మన మెదడులోని వివిధ భాగాలకు చేరవేసే న్యూరో ట్రాన్స్మీటర్ల తయారీకి, ముఖ్యంగా సెరటోనిన్ ఉత్పత్తికి ఇది అత్యవసరం. కాబట్టి రోజు ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవడం అన్ని విధాలా మేలు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్.